నా పేరు వాసుదేవు. నేను డ్రైవర్, సీనియర్ డ్రైవరు. ఇక్కడ పెట్టారు మిమ్మల్ని సీనియర్ సీనియర్ ప్రకారం నాకు ఇక్కడ ఈ బస్సు నడపడానికి పెట్టారు. ఈ బస్సు గవర్నమెంట్ నుంచి ఎండీ గారు ఒకసారి ఈ బస్ స్టాండ్కి వచ్చినప్పుడు కొంచెం ఈ సాధక బాధకాలు ఆయన దృష్టిలోకి వచ్చినాయి. ఆ తర్వాత ఇలాంటి బస్సు పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో మొన్న జనవరి 1st సార్ వచ్చి ఓపెన్ చేశాడు. ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే హ్యాండిక్యాప్డు, ఏజ్డు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, బ్యాగులు ఉన్న వాళ్ళ కోసం అని పెట్టారు మెయిన్గా. కాకపోతే దీంట్లో 12 ఉన్నాయి, 15 కూడా ఎక్కుతున్నారు. మెయిన్గా బస్సులో ఎక్కడొచ్చి సికింద్రాబాద్ నుంచి బస్సులో వస్తారు, బయట దిగుతారు. ఆ బయట నుంచి ఇక్కడికి రావడానికి ఆటో పే చేయలేరు, 1-2 అంత ఉంటుంది. బ్యాగులు ఉన్నాయనుకో కొంచెం ఇబ్బంది అవుతుందని సార్ దృష్టికి వచ్చి అధికారులందరూ కలిసి ఇది నిర్ణయం తీసుకున్నారు. మెయిన్గా ఎండీ గారు ఒకసారి వచ్చినప్పుడు ఈ ఆయన సార్ దృష్టిలో పడ్డదట. ఆ సారు ఈ రకమైన నిర్ణయం తీసుకురు. ఎక్కడి నుంచైనా సిటీ బస్సులో, బస్టాండ్ సిబిఎస్లో దిగిన వాళ్ళు ఈ బస్టాండ్లోకి రావడానికి మెయిన్ ఆటో ఇంత దగ్గర డిస్టెన్స్లో డబ్బులు ఎక్కువైతే తీసుకోలేరు, రాలేరు. ఇది మంచి సౌకర్యాన్ని ఇస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. మార్నింగ్ 6:00 స్టార్ట్ అవుతుంది సార్, నైట్ 10 వరకు ఉంటుంది. ఒక ట్రిప్కి వచ్చేసి 10-15 మినిమం 8-9 అయితే ఉంటారు సార్ బయట నుంచి ఇక్కడ వచ్చరకు. ఒక మేము ఒక రోజుకో అంటే 100 కొడతాం సార్, అంటే 50 అవుతుంది, 0.5 అవుతుంది, 2 కలిసి 1 120 కొడతాం సార్. దాదాపు అందరూ జనాలు బాగా స్పాటిఫై ఉన్నారు, మా తోటి చెప్పుకుంటూ బాగా పెట్టారా అది అనుకుంటారు. బస్సు మాత్రం మంచిగానే పిలిచి ఇంకా కొంతమంది తెలవలేదు సార్, ఇది మెయిన్గా తెలవ కొంతమంది భయపడుతున్నారు. ఎక్కడంటే కూడా లోపలికి వెళ్ళాం కానీ డబ్బులు అడుగుతారేమో అన్న ఉద్దేశంతో ఫ్రీ ఫ్రీ అని మేము ఎంత చెప్పినా వాళ్ళకి ఇంకా ఆర్గనైజేషన్ కాలేదు సార్. అయితే చాలా బ్రహ్మాండంగా యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఎక్కిన వాళ్ళు మాత్రం మళ్ళా ఆగి కూడా ఎక్కుతున్నారు సార్. బస్సులు పెట్టే ఉద్దేశం ఉందని చెప్పారు. అయితే ఒకవేళ నిర్ణయం తీసుకున్న వెహికల్ ఏమంటే రాదు కదా సార్, కొంచెం సార్ ఎండీ గారు ఏంటంటే ఇక్కడ కరీంనగర్ వరంగల్ కూడా పెడతానన్నాడు నా ముందు. ఆ రోజు ఇది ఓపెన్ చేసే రోజు మంచి స్పందన ఉంటే మనం కరీంనగర్ వరంగల్ బస్ స్టేషన్లో కూడా పెట్టాలి, ఇక్కడ కూడా పెంచాలని అన్నాడు సార్. ఇంప్లిమెంట్ పెద్ద బస్ స్టేషన్ సార్, మామూలు అంటే తక్కువ డిస్టెన్స్ పెట్టినా వేస్ట్ అవుతుంది కదా సార్. డిస్టెన్స్ ఉన్న బస్ స్టేషన్లు పెద్ద పాపులేషన్ ఉన్న సిటీలలో పెట్టే ఉద్దేశం ఉన్నాం సార్. కరీంనగర్ వరంగల్ మాత్రం సార్ ఆ రోజు అన్నాడు పెడదాం అక్కడ కూడా. పబ్లిక్లో మంచి టాకే ఉంది సార్, ఎవరు పెట్టారు వాళ్ళకి అడుపు చల్లకుండా అది ఇదని ఆయన అంటున్నారు. చాలామంది హ్యాపీనెస్గానే ఉన్నారు, ఎక్కిన వాళ్ళకి తెలియదు. కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవరకు నాతో మాట్లాడుతుంటారు, ఇది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, స్వచ్ఛంద సంస్థలు అని. అది కాదమ్మా ఆర్టీసీ పెట్టింది ఇట్లా సంగతి అని మేము చెప్పాము. వాళ్ళు హ్యాపీగా మంచి పని చేశారు ఆర్టీసీ అని. ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరూ థ్యాంక్స్ చెప్పిపోతున్నారు సార్. దిగిపోతేప్పుడు ఎక్కేటప్పుడు బాధ ఎక్కుతారు, ఎక్కువరు అంటే కొంచెం వెనక ముందు ఆడుతారు. తర్వాత దిగేప్పుడు మాత్రం అమ్మ మంచి పని చేశారు ఆ లోపు నన్ను అడుగుతారు, ఈ బస్సు ఎవరు పెట్టారు, స్వచ్ఛంద సంస్థల మరి గవర్నమెంట్ అంటే ఇట్లా ఆర్టీసీ నుంచి పెట్టారు అని చెప్తున్నారు. జనార్ సార్ వచ్చినాక మాత్రం మాకు తెలిసినంత వరకు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మంచి ఉద్దేశాలే ఉన్నట్టు కనిపిస్తాయి సారు మాట్లాడేది. ఆ సార్ ఎక్కడున్నా మాకు అంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంచెం వార్తల్లో పేపర్లో చూసేది, కొంచెం సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాం. మా దాంట్లో కూడా ఇంతకుముందు సార్ 15 జీతం వచ్చేది, సార్ వచ్చినాక 1 అయితే వస్తుంది. కొన్ని నిర్ణయాలు మంచి చేస్తున్నట్టు మా దృష్టిలో ఉంది, సార్ ఏం చేసినా మంచి చేస్తాడు అని మేము ఆశిస్తున్నాం.
ఈ వెహికల్ పెట్టినాక ప్యాసింజర్లకు చాలా అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు చాత కానీ ముసలోళ్ళకు కానీ మన నడవలేని వాళ్ళకి కానీ లగేజ్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కన్వీనియంట్ అయిపోయింది. ఎండీ గారు మంచి డిసిషన్ తీసుకొని ఇది పెట్టడం మంచిగా జరిగింది. ప్యాసింజర్లు కూడా అనుకూలంగా జరిగింది. ఆటో వాళ్ళు కూడా కొంతమంది బయట దింపిపోతే వాళ్ళని తీసుకోపోవడం ఫ్రీగా తీసుకోపోవడం కూడా మంచి అనుకూలంగా జరిగింది. మంచిగా ఇప్పుడు మంచిగా ఉంది. ప్యాసింజర్లు కూడా జర సాటిస్ఫాక్షన్ అయ్యారు. దీని మూలంగా చాలా మాకు ప్యాసింజర్లు కూడా కన్వీనియంట్ అయ్యారు. మంచిగా ఇదైంది. బస్సులో దిగే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే, బస్సులో దిగినాక వీళ్ళకి వెహికల్ అరేంజ్మెంట్ చేసినాం. మంచిగా లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. పబ్లిక్ మేమంటే ఇంకా సజెషన్ అంటే ఇంకా ప్యాసింజర్లు వస్తున్నారు, పబ్లిక్ కూడా సజెషన్ చేస్తున్నాం మేము వెహికల్ ఉందని. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు.